కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రగతి నివేదన సభ ఇవాళ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నుంచి కూడా దాదాపు తండోపతండాలుగా నాయకులు ఇప్పుడిప్పటికే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మనతో జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా చాలా వినూత్నంగా కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఎవరైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించినటువంటి అనుచరులందరూ, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి సదూర ప్రాంతాల నుంచి, వేరువేరు జిల్లాల నుంచి వచ్చే నాయకులందరినీ కూడా వారందరూ ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చూస్తే చాలా దాదాపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసీఆర్ యొక్క ప్రగతి నివేదన సభకు అసలు ఎలాంటి ఆదరణ వస్తుంది? అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈ విధంగా మీరు ఒక వినూత్న రీతిలో మీరు ప్రచారం చేస్తున్నారు, అంటే మీకు ఏ విధంగా ఈ సభ కనీవిని ఎరుగని రీతిలో జరుగుతుందంటారా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై మాగంటి గోపీనాథ్. 100కి 100% చరిత్రలో ఇప్పటి వరకు జరగనిది, ఇంకెప్పుడు జరగలేనిది అంతటి స్థాయిలో ఈ సభ జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా సమావేశానికి రావడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కేవలం వాళ్ళకు ఇక్కడికి ఎట్లా రావాలి, ఏం రావాలి అనేది సూచన చేస్తే చాలు, మేము వచ్చేస్తాము అని ఒకరోజు విలేజ్లలో నుంచి కూడా ఒకరోజు ముందుగా రావడం జరిగింది. మేము కూడా మా జూబ్లీస్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రచారాన్ని ప్రతిరోజు మా ఏరియాలో ప్రచారం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మేము ప్రజలలోకి వెళ్ళిపోయాము. ప్రజలు కేవలం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్తే చాలు అన్నట్టుగా ఉన్నారు. ఇప్పటివరకు జరగని ఇటువంటి సభను ప్రతిపక్షాలు ఈ సమావేశాన్ని చూస్తే తెల్లారి నుంచి వాళ్ళు కంటి వెలుగు ప్రోగ్రాం పోయి కళ్ళకు చూపించుకోవాలా అటువంటి పరిస్థితి జరుగుతుంది. వాళ్ళ గుండె జారిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు కేసీఆర్ గారిని బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు, కంటి వెలుగు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతోటి కేసీఆర్ గారు దూసుకుపోతున్నందుకు మేము ఆయన వెన్నంటి ఉండి, ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేము ఆయన వెంబడి ఉండి రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణ ప్రభుత్వం 100కు సీట్లకు పైగా గెలుస్తానన్న హామీ ఇచ్చిన కేసీఆర్ గారి మాటను మేము నిలబెడతాం. జూబ్లీహిల్స్ ప్రాంతం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంతమంది మీరు అందరూ కార్యకర్తలు తరలివచ్చారు? ఇంకా ఇక్కడ మీరు ప్రధాన ద్వారం దగ్గర కూడా అందరినీ కూడా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ జిల్లాల నుంచి నాయకులు వచ్చారు, ఎంతమందిని రిసీవ్ చేసుకున్నారు? మేము జూబ్లీస్ నియోజకవర్గము హైదరాబాద్ సిటీలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మేము అతి భారీ సంఖ్యలో రావాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కనీసం ఒక 5,000 బైకులతో ర్యాలీ తీస్తున్నాము. 30,000 బస్సులతో ర్యాలీగా ప్రజలు వస్తున్నారు మా నియోజకవర్గం నుంచి. మాకు చేరువలో ఉంది కాబట్టి మేము ఎక్కువ రావాలని మా ఏర్పాట్లు మేము చేసుకున్నాము. ఇప్పటికే ఊర్లలో నుంచి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు బయలుదేరారు, దగ్గరలో వచ్చేసారు కొంతమంది. వాళ్ళకు ఉన్న ఏర్పాట్లు మా పార్టీ అధిష్టానం చేస్తుంది కాబట్టి మా వంతు కృషిగా మేము ఏమైనా చేయడానికి రావాలని, వాళ్ళని స్వాగతం పలకాలని చెప్పేసి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే మనతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి మరికొంతమంది కార్యకర్తలు, ప్రధానమైన నాయకులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి సార్, అంటే ఈ యొక్క ఆదరణ ఎలా ఉంది? ఇప్పుడు రాబోతున్నటువంటి ఎంతమంది ప్రజలు, జన సమీకరణ జరగబోతుంది, ఎంతమంది ఇంకా ఈరోజు సాయంత్రం కల్లా ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? జై తెలంగాణ, జై కేసీఆర్, జై మాగంటి గోపీనాథ్. ఈరోజు సాయంత్రం వరకు ఒక నా ఊహ ఎటువంటి ఒక 10 లక్షల వరకు రావచ్చు. ఇప్పుడే సాయంకాలం ఏమరి 10 లక్షల మంది రావచ్చు ఈరోజు. మళ్ళీ పొద్దున మరి రాత్రి వరకు మరి 15 లక్షలు నిండితే ఈ మొత్తం గ్రౌండ్ నిండి బయటి వరకు వస్తుంది. కాబట్టి మరి భారతదేశంలో మరి అఖండ మన ఈ విజయము కేసీఆర్కే దక్కుతున్నది. ఈ ప్రపంచంలో చిరస్థాయిగా మరి కేసీఆర్ గారు ఈ సభ మరి ఇది ఒక గిన్నిస్ బుక్లో ఎక్కుతుందని నేను ఒక ఊహిస్తున్నా. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రారాజుగా ఎప్పటికీ మా కేసీఆరే ఉండాలని మాకు, మా ప్రజలకు అంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రజలంతా కూడా కేసీఆర్ అని ప్రతి ఇంట్లో ఒక దేవునిలాగా ఒక దేవుని ఫోటోలు తీసేసి కేసీఆర్ కానీ
కేసీఆర్ ఫోటో మా దేవుడే అని చెప్పేసి మొక్కడం జరుగుతుంది. ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో మన కంటి వేలు కానీ ఆ వేలు కానీ ఈ వేలు కానీ మరి ఇంకోటి మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇవన్నీ కూడా మరి ఇంత శ్రద్ధగా మరి ఎక్కడి నుంచి మరి ఫండ్స్ తెచ్చి అక్కడ నుంచి మన సెంట్రల్ నుంచి కొట్లాడి పోరాడి మరి మరి అందరి గవర్నమెంట్ నుంచి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి కూడా మరి ఈ సంక్షేమ పథకాలు కానీ ఆ పథకాలు కానీ మరి చాలా బాగా చేయడం జరుగుతున్నది. కాబట్టి మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మా మాగంటి గోపినాథ్ గారు కూడా మరి ఆయన కూడా నిద్ర లేకుండా మరి ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న నుంచి పాపం మన ఇంట్లో మరి ఆయన అన్నం తింటున్నా మరి ఇంతవరకు అన్నం తినగా చూడలేదు ఇంటికి పోగా చూడలేడు ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఆ భగవంతునికి కాలే అతనికి కూడా పాపం మా ఆయన వండుకుంటలేడు మా వంట అందిస్తలేడు. కాబట్టి అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు చూసుకుంటే మాత్రం ఒక్కొక్క 1 కోటి రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకి కేసీఆర్ పంచారనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అదేవిధంగా డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేస్తున్నారనే వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలో నిజం ఉందంటారా, మీరు ఎలా చూస్తారు? ఇది డబ్బు విషయం కాదు, ఇది ఇది ఊబిల నుంచి వస్తున్నది ప్రేమగా, ఇది ప్రేమగా ప్రజల్లో నుంచి వచ్చేది. ఎవరికి ఒక డబ్బులు ఇచ్చేది లేదు, ఎవరికి డబ్బులు పంచేది లేదు, అసలు ఇది ప్రేమతో వచ్చిన ఊహించుకుంటున్నారు అంతేగాని ఈ మొత్తం ఊబిల నుంచి అంటే ఇది ఒక ప్రేమగా, ఇది ఒక ప్రేమ అని ఆయనను ఒక ప్రేమించడము. ఆ కేసీఆర్ అంటే దేవుళ్లాగా వస్తుంది కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు పంచడం లేదు ఏమి లేదు కాబట్టి అవన్నీ కాంగ్రెస్ వాళ్లకు పిచ్చిలేసి వాళ్లకు ఆ మెంటలెక్కి వాళ్ళు మరి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. కాబట్టి మా దగ్గర ఎర్రగడ్డ తొందరగా పక్కనే ఉన్నది కాబట్టి ఆ ఎవరుంది ఎలక్షన్ల వరకు వేస్తారో ఆ మెంటల్ హాస్పిటల్ మాకు తెలియదు. ఇది మొత్తంగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మేమందరం కూడా మా యొక్క హృదయంతో తరలి వచ్చినటువంటి వాళ్ళము, అభిమానంతో తరలి వచ్చినటువంటి వాళ్ళమే తప్ప ఎవరు ఎవరో డబ్బులు ఇస్తే వచ్చేటువంటి అవసరం మాకు లేదు అనేటువంటి వాళ్ళ యొక్క మనోభావంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సభ ప్రగతి నివేదన సభ కేసీఆర్ తలపెట్టినటువంటి సభ భారీగా సభలో ఇప్పటికే జన సమీకరణ బాగా జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తున్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నివేదించేటువంటి ఈ కేసీఆర్ నినదించేటువంటి ఆ నినాదాలను చూసి ఖచ్చితంగా మరోసారి కేసీఆర్కు పట్టం కడతారనేటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి.